హలో మచ్చా, వెల్కమ్ టు కాలేజ్ పాప్కార్న్. ఇవాళ నా ఎంసెట్ జర్నీ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఎంసెట్ అన్న పేరు విన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఒకటే, అటు ఇటు గార్డు, దింపేడు పెద్ద రాడ్డు. నా ఈ జర్నీ ఎంసెట్ ఎగ్జామ్తో స్టార్ట్ అయింది. ఎగ్జామ్ మంచిగా అయిపోయింది, ఇక కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. పనిలో పని అని ఏవేవో ఎగ్జామ్ రాసేసాను, లైక్ అమృత, విఐటి, ఎస్ఆర్ఎం. ఇక మొత్తానికి నేను వెయిట్ చేస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్ రానే వచ్చింది. ఇక రిజిస్ట్రేషన్ చేశాను, డాక్యుమెంట్స్ అవి అప్లోడ్ చేయమన్నాడు చేశాను. అప్పుడు కదా అసలు కదా స్టార్ట్ అయింది. నా డాక్యుమెంట్స్ ఏవి వెరిఫై అవ్వలేదు. వెరిఫై అవ్వకపోగా 10 ఇయర్స్ ఆంధ్ర రెసిడెన్స్ అడిగాడు. అసలే నేను నాన్ లోకల్ గారిని, ఒడిస్సా నుండి. 10 ఇయర్స్ ఆంధ్రలో ఉన్నట్టు ఎలా తెస్తాను సార్ అంటే, అయితే నువ్వు ఎలిజిబులే కాదు పో అన్నాడు. అది కాదు సార్, లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ ఇలానే జాయిన్ అయ్యారు అనుకుంటే, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళకి కూడా సస్పెండ్ చేయిస్తా అనుకో అన్నాడు. ఆ ఒక్క మార్చాలు నా రెండు చేతులు జోబులు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేసా. అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఇంటికి వచ్చా. ఏమేం జరిగిందో మొత్తం మా మామకు చెప్పా. మా మామ ఓ సజెషన్ ఇచ్చాడు. ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళి నార్మల్గా అడగండి, లేదు కాదు అన్నాడు అనుకోండి. అలాంటప్పుడు మీరు మా ఎగ్జామ్ ఎందుకు తీసుకున్నారు? డబ్బులు నొక్కడానికి స్కామ్ ఏదైనా చేస్తున్నారా? అయినా ఒప్పుకోకపోతే చెప్పు, లీగల్గా ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఓ కంప్లైంట్ ఫైల్ చేద్దాం వీళ్ళ అగెన్స్ట్. యాక్చువల్లీ మేము 7 ఉన్నాం మచ్చా, అందరికి కలిపి ఓ వీడియో చేయమన్నాడు. ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకొని ఓ వీడియో చేయమన్నారు. అది గవర్నమెంట్కి రీచ్ అయ్యేలా నేనే చూసుకుంటా అని చెప్పాడు. అదే జోస్లో వెళ్ళి వాడికి సీరియస్గా అడిగేసరికి వాడు నోటీస్ చూపించాడు. దాంట్లో ఏముందంటే, ఖాళీ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే ఆంధ్ర ఎంసెట్ ఇవ్వగలరు, లేదు అంటే ఎవరైనా పేరెంట్స్ ఆంధ్రలో కానీ జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇవ్వగలరు, లేదా ఆ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 7 ఇయర్స్ చదువు ఉండాలి. అడిగి మనిషిని మచ్చా, ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయని తెలియలేదు. ఇది మచ్చా నా ఎంసెట్ రాడ్ స్టోరీ. అదర్ స్టేట్ నాన్ లోకల్స్కి నా అడ్వైజ్ ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్ ఇచ్చే ముందు వాటి నోటీస్ చదివేసి వెళ్ళండి, లేదంటే నాకైనట్టే మీకు అవ్వచ్చు. దీంతో ఎంసెట్కి నా వీడ్కోలు.